కాపాడాలి సాయి రైట్ గారు సాయన నేను మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా ఈరోజు అసెంబ్లీ నిర్వహణ కోసం ఒక నిమిషానికి పదివేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక నిమిషానికి ఒక రోజుకి దాదాపు ముప్పై ఒక్క లక్ష రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం అసెంబ్లీలో అంటే ప్రతి ఒక్క నిమిషం ఒక సెకండ్ ఎంత విలువైందో ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి ఒక నిమిషానికి పదివేలు అంటే ఒక సెకండ్కి ఎంత అయిందన్న ప్రజా సమస్యల గురించి చర్చించండి అయ్యి అంటే ఒక కౌరవ సభగా మారిపోతుంది ఎంతసేపు ఇది ప్రీప్లాండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నట్టు మీరు ఏదో అక్కడ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు ఏదో గా వచ్చింది కాదు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు ప్రీ ప్లాన్డ్ ప్రతిపక్షాలని ఏ విధంగా అరికట్టాలి వారిని మాట్లాడకుండా ఏ విధంగా చేయాలని చెప్పి ముందే దాంట్లో కొంత కొంతమంది ఉన్నారు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు వాళ్ళ దాంట్లో ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు ముందే చెప్పిద్దాం మీరు ఇలా మాట అని మిగతా వాళ్ళు ఇలా రెచ్చగొట్టండి అని చెప్పి ఆ ధోరణతో జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ అదే భావిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా గతంలో వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని ఫ్లోర్లో పార్లమెంట్లో అప్పర్రా దుర్గాగా ప్రస్తావించారు వారిని ఎందుకంటే అప్పుడు వారు ఆ విధంగా కొన్ని సందర్భాల్లో వారు చేశారు కాబట్టి ఆ విధంగా ప్రస్తావించారు అదే జవహర్లాల్ నెహ్రూ గారు వాజ్పేయి గారిని ఒక మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ సారీ వారు పార్లమెంట్లో ఉన్నప్పుడు విదేశీ విదేశాల్లో జరుగుతుంటే ఒక చర్చల్లో భాగంగా ఐక్యరాజ్య సమితికి వాజ్పేయి కానీ పంపించడం జరిగింది అంత హుందాగా ఉన్నింది పార్లమెంట్లో కూడా ఈరోజు ఎందుకు లేదు ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాము ఒక నిమిషానికి ఇంత ఇన్ని ప్రజా ఒక నిమిషానికే ఇంత ఖర్చు అవుతుందంటే ఆ విలువైన సమయంలో ప్రజా సమస్యల గురించి ఏమైనా చర్చించారా ముందు మా మిత్రులు మాట్లాడుతున్నారు మేము అన్ని నిలదీ మేము అన్ని మాట్లాడుతున్నామని ఒక్కసారి రికార్డ్స్ పరిశీలించండి ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వారి నియోజకవర్గం గురించి ఇది మాకు ఇది కావాలి మాకు ఇది చెయ్యండి అని చెప్పి ఒక ఏమన్నా అడిగారా మీరు ఏదైనా ఒకరోజైనా క్వశ్చన్ అడిగారా మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి నష్టాల మీద పద ప్రజలు పడుతున్నటువంటి కష్టాల మీద ఎప్పుడున్న మీరు ప్రశ్న ప్రస్తావించారా అసెంబ్లీలో ఒకసారి రికార్డు పరిశీలించండి దయచేసి గుర్తు పెట్టుకోండి ప్రజలు మనల్ని గెలిపించి పంపించింది మన మీద నమ్మకంతో విశ్వాసంతో వారి సమస్యల్ని వారి కన్నిటిని వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని చెప్పి పంపిస్తే అక్కడ వ్యక్తిగత విషయాలు తీసుకొని వచ్చి పరస్పరం ఆరోపించుకోవడం మంచిది కాదు ఇక ఇప్పుడు ఇప్పటి నుంచే సరే రేపే ఇక రాబో రోజుల్లో జరుగుతున్నట్టు జరుగుతున్న అసెంబ్లీలోనే సరే అందరూ ఒక మంచి వాటి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రాజకీయాలు జెండాలు అజెండాలని పక్కన పెట్టండి దయచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఎందుకు ఎలా ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఆ విధంగా ఒక మంచి చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను అధికార పార్టీని కోరుకుంటున్నా ప్రతిపక్ష పార్టీలు కూడా ఓ రెచ్చిపోయే విధంగా వారు రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోకుండా ఒక ఎందుకంటే ప్ర ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇద్దరు కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ఉంటే మళ్ళీ మీరు బయట మాట్లాడుకోవచ్చు అసెంబ్లీలో దయచేసి విలువైన సమయాన్ని వృధా చేయకుండా మంచి చర్చ జరగాలి ప్రజా సమస్యలపై చర్చ జరగాలి ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే ప్రతి పైసాపై చర్చ చర్చ జరిగే విధంగా భవిష్యత్తులో ఉండాలని చెప్పి మీ ద్వారా ఈ అలకలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇక్కడి నుంచైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకుండా జరగాలని చెప్పి మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సాయన్న